కేసీఆర్ గారిని కలవడానికి ప్రతి కారణం రాజ్ భవన్ లో మేము మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్నప్పుడు సందర్భంగా ఒకసారి కలవాలి అని చెప్పినప్పుడు సరైన సందర్భంలో కలుద్దాం అని అన్నారు. అలా నాకు ఈ రోజున ఈ 24 గంటలు విద్యుత్ సరఫరా అది చదవగానే నాకేమనిపిస్తుంది, తెలంగాణ రాష్ట్రం విడిపోతే కంప్లీట్ అంధకారంలో ఉండిపోద్ది అని దగ్గర నుంచి ఇలాంటి కంప్లీట్ 24 గంటలు సరఫరా ఉండేలాగా ఏ స్థాయికి ఎలా వచ్చిందనేది నేను పార్టీ పెట్టిన తర్వాత దీన్ని ఈ పాలసీని ఎలా అచీవ్ చేయగలిగారు ఇవన్నీ తెలుసుకోవడానికి వారిని మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేయడానికి రెండు. అలాగే మొన్న తెలుగు మహాసభలు జరిగినప్పుడు నటులందరిని పిలిచినప్పుడు నాకు సమయం కుదరలేదు, అది కూడా ఒకసారి తెలియజేయడం. పొత్తు లేని సింపుల్గా మన ఎలా చెప్పానంటే నేను ప్రతి ఒక్కరిని కలుస్తాను. ప్రతి ఒక్కరిని కలిసినప్పుడు అంటే నాకు నా పరిస్థితి ఏంటంటే కొత్త ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నేను కుమారస్వామి గౌడ్ గారిని కలుస్తాను, అన్ని పార్టీ పెద్దలను కలుస్తాను. అదేంటంటే నేను వాళ్ళ అవగాహన కొంత పెంచుకోవడానికి ఉంటుంది, ఒకసారి సమస్యలు కొన్ని తీసుకురావడానికి నాకు కొంత పరిచయం పెంచుకుంటే ఏదైనా కొన్ని సమస్యల్ని వినవించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రధాన అంశం ఏం లేదు, జస్ట్ ఒక గుడ్ విల్ మీట్, అందుకించి దానికి వేరే ఇదేమి. అదే నాకు మేమందరం అంతకుముందు కూడా కలిసాం, మేము చాలాసార్లు ఏదో ఒక సోషల్ అకేషన్స్ లో కలుస్తూ ఉంటాం. సో నేను ఏంటంటే ఏదన్నా ఒక రాష్ట్రాలు విడిపోయి అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడన్నీ ఏ రాష్ట్రాలుగా రాష్ట్రాలు స్థితిగతులు వేరు, ఆర్థిక పరిస్థితులు వేరు, రాజకీయ పరిస్థితులు వేరు. ఏదైనా కొన్ని రెండు మూడు పరిస్థితులు ఏదైనా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నా కానీ నేను వారికి తెలియజేయడానికి కూడా ఒక సుహృద్భావ వాతావరణం ఉంటే కూడా చాలా మంచిది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను వారిని కలవటం, వారికి ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ 24 అవర్ ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. ఎందుకంటే గతంలో కూడా నాకు చాలా సందర్భాల్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇంక్లూడింగ్ నాకు జానారెడ్డి గారి మాటలు గుర్తొస్తుంది, నిజంగా 24 గంటలు సరఫరా చేసి నేను ఉచితంగా మీకు నేను మీ పైన అంటే మీ తరపున నేను మొత్తం ప్రజల్లోకి వెళ్తానని చెప్పేసి అలాంటి పరిస్థితి అంటే ఒక ఊహాజనితమైన ప్రశ్నలు ఇవన్నీ వాస్తవాలు అంటే నిజరూపం దాల్చమనే పరిస్థితుల నుంచి వాస్తవ రూపం దాల్చిన పరిస్థితులు ఎలా తీసుకురాగలిగారు, వారి అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్, వారి పాలసీ మేకింగ్, ఇవన్నీ నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది, ఆనందం కలిగించింది. ఇవన్నీ తెలుసుకోవడానికి ఇవన్నీ కంగ్రాచులేట్ చేయడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా కాదు అంటే ఇది అవన్నీ సాధ్యపడే ఇది ఒక ఇంపాసిబుల్ పరిస్థితి, అంటే ఒక ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేసే పరిస్థితులు ఎలా సాధించగలిగారు అనేది నాకు నిజంగా ఒక ఇండియాలో కేస్ స్టడీగా చూడొచ్చు ఉన్నారు. కానీ నాకు ఆ మద్దతు అసలు ఇవన్నీ ఆ స్థాయిలో నిజంగా అసలు నాకైతే ఆలోచన లేదు. నేను నిజంగా పూర్తిగా నాకు అంటే నేనంటే చాలా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంక ఏ నాయకత్వం చేతుల్లో ఉన్నా చాలా వేరే పరిస్థితులు ఉండవు. అలాంటిది కేసీఆర్ గారు కానీ చేయటం నేను బిగినింగ్ నుంచి కూడా మన జనసేన ఆవిర్భావ సభ నుంచి నేను ఆవిర్భావ సభలో కూడా నా స్పీచ్ లో చూస్తే మీకు ఏముంటుందంటే నాకు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన పార్టీ, ఉద్యమ స్ఫూర్తి ముందుకెళ్లిన పార్టీ, నాకు ఆ పార్టీ మీద గౌరవం ఉందో నాయకుల మీద గౌరవం ఉందో నేను 2014 నుంచి చెప్తాను. ఇప్పటికీ నాకు అదే అది కానీ వాళ్ళు ఏవైతే ప్రజలకి ఆశలు కల్పించారో వాటిని నెరవేర్చుకుని వెళ్ళిపోతుంటే మరి వారిని కాకపోతే ఇంకెవరికి మనం శుభాకాంక్షలు చెప్తాం. నాకుండే అభిమానులు నాకున్నారు, నాకుండే బలం నాకుంది తెలంగాణలో, కాకపోతే అది ఒక డిఫరెంట్ ఏజెండా. లేదు నేను ప్రతిసారి నేను ఆంధ్రప్రదేశ్ లో కూడా నేనేం చెప్తానంటే మీటింగ్స్కి వెళ్ళినప్పుడల్లా తెలంగాణ స్ఫూర్తిని తీసుకోవాలి, తెలంగాణ నాయకులు స్ఫూర్తిని తీసుకోవాలి, అలాగే మన ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ గారు ఉద్యమాన్ని నడిపిన స్ఫూర్తిని తీసుకోవాలి, అక్కడ హక్కులు సాధన కానీ పదే పదే చెప్తున్నాను. థ్యాంక్ యూ.